సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఉపాధి హామీ పనులను జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ సందర్శించారు. కనీస వసతులు కల్పించలేకపోయి ఉపాధి హామీ కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, తాగటానికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, అలాగే ఉపాధి కార్మికులైన సరైన పలిమిట్లు లేక పనులకు ఆటంకం కలుగుతోందని, ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని కార్మికులు ఎంపీపీ రవీందర్ గౌడ్ కు తమ గోడును విన్నవించుకున్నారు. నేనే రాసుకునేది కానీ నన్ను కుక్కకి చెప్పమన్నారు. మరి వాటర్ కూడా అరేంజ్మెంట్ చేయాలి కదా, వాళ్ళు వాటర్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. మీకు ఇష్టం కూడా తీసుకోవాలి. ఒక పార లేవు, గడపార లేవు. మాకు మా చేసిన కష్టం మాకు సరిగ్గా రావాలి. వెళ్ళే దారిలో ఉపాధి హామీ కింద వీళ్ళు ప్లాంటేషన్ గురించి మొక్కలు తీయడం జరుగుతుంది. అయితే వీళ్ళకు ఈ సమస్యలు ఏంటి అంటే, వీళ్ళకు ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. వీళ్ళకు ఈ పారలు గడ్డపారలు కూడా సొంత ఇంట్లోకి తెచ్చుకొని చేస్తున్నామని చెప్పి అంటున్నారు. కానీ ఇంతకుముందు కూడా మేము గవర్నమెంట్ తరఫు నుంచి మనము హ్యాండ్ ఇవ్వడం జరిగింది. పారలైన సరే, గడ్డపారలైన సరే, వాటర్ కూడా మళ్ళీ వీళ్ళకు ఎండలో కూడా టెంట్ కూడా వేయడం జరిగింది. వీళ్ళకు ఇబ్బంది ఉంటుందని చెప్పి అలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు జరిగాయి. కానీ ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఎండిఓ గారితో మాట్లాడాను. ఎండిఓ గారు కూడా వెంటనే స్పందించారు. అతను ఖచ్చితంగా వాటర్ పంపిస్తా అని చెప్పి అన్నారు. మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా ఖచ్చితంగా చెప్పాలమ్మా, ఇబ్బంది ఏం లేదు. మీకు ఉపాధి హామీ కింద రావాల్సిన డబ్బులు ఏవైతేనే అవి కూడా ఖచ్చితంగా ఇప్పిస్తాము. మీరు దయచేసి మీ లోపల పెట్టుకోకుండా మాకు తెలిసేటట్టు మీ ప్రాబ్లమ్స్ ఏమంటే చెప్పాల్సిన మీదే బాధ్యత కాబట్టి, మీరు కాకుండా మీ ఫీల్డ్ ఆఫీసర్ ఎవరు ఉంటారో ఆయన రమేష్ గుండో అతను కూడా చెప్పండి. అతని ద్వారా మేము తెలుసుకుంటాము, ఖచ్చితంగా మీ సమస్యలు కూడా మేము తీరుస్తాము. సరే సరే.